దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన జాతి రత్నాల సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినీ బృందం ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ నేపథ్యంలో హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. శ్రీవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ సినిమా టీం అనంతరం బయట ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ సినిమాను స్వప్న సినిమాస్ పతాకంపై నాగస్విన్ నిర్మించారు. నమస్కారం అండి. మా జాతిరత్నాల సినిమా ఇటీవలే రిలీజ్ అయింది ఒక 4 రోజులు. సినిమా ఎట్టు చూసిన పెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అండ్ తెలుగు ప్రేక్షకులు అంతా ఈ సినిమాని ఎంతో ఆదరిస్తూ ఎంతో ప్రేమిస్తూ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ మోడ్స్తో థియేటర్స్ అంతా నవ్వులతో నిండిపోయి ఒక సూపర్ హిట్ బ్లాక్బస్టర్ చిత్రం మాకు అందించాను. సో అటువంటి టైంలో ఇంత ఆనందం మాకు ఇచ్చిన ప్రేక్షకులు, ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందని మేము అందరూ ఆలోచించి ఆ స్వామివారి దీవెనతోటి మా ఈ విజయోత్సవ యాత్ర మొదలు పెట్టాలని ఇక్కడ తిరుపతి రావడం జరిగింది. ఇప్పుడే స్వామివారి దర్శనం తీసుకొని వస్తున్నాం. నేను ఇందాక ఫారియా మా హీరోయిన్తో చెప్తున్నాను, ఒకసారి స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత కాసేపు ఏం మాట్లాడబోద్దాం. అది ప్రతి అందరూ చెప్పే విషయం ఏంటంటే ఒకసారి దర్శనం తీసుకున్న తర్వాత కాసేపు అలా అది ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయే మూమెంట్లా ఉంటుంది. సో మేము కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దర్శనం చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. తిరుపతిలో తిరుమలకు వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులతో మా ఇదంతా ఈ సక్సెస్ ఇదంతా నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఆడియన్స్ ప్రేక్షకులు మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నారు ఎక్కడో స్వామివారి దీవెనలతోటే జరిగి ఉంటుందని మేమంతా నమ్ముతాం. ఎప్పుడు నేను మా ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు. సో ఈరోజు నా సినిమా ఇంత పెద్ద విజయవంతంగా ఆడి ఒక హీరోగా ఇలా ఇన్ని అరేంజ్మెంట్లతోటి ఇక్కడ ఈ దర్శనంకి వస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు ఎప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళతోటి మా లైన్ల నుంచొని 4 గంటలు 8 గంటలన్నా నుంచున్న సన్నివేశాలు గుర్తున్నాయి నాకు. సో ఈరోజు ఇంత స్పెషల్ అరేంజ్మెంట్స్ తోటి ఇంత అద్భుతంగా దర్శనం జరుగుతుంది అంటే అది స్వామివారి దీవెనలు, ప్రజల ఆశీస్సులు అని నేను నమ్ముతాను. సో చాలా చాలా ఆనందంగా ఉంది. మా సినిమా తిరుపతిలో కూడా ప్రతి చోట హౌస్ఫుల్గా ఆడుతుంది. సో తిరుపతికి వచ్చి తిరుమలకు వచ్చి అందరితో భక్తులతో అందరితో ప్రజలతో మా సంతోషం పంచుకోవడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. తిరిగి మళ్ళీ నేను ప్రేక్షకులందరికీ ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, నెక్స్ట్ ఒక 2 సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ జాతిరత్నాల తర్వాత ఒక 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఇంకొక 1 వీక్లో అనౌన్స్మెంట్స్. బట్ ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము తిరుపతికి వచ్చి. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను యాక్చువల్గా ధోతి కుర్తా వేసుకున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మా ఫారీ అయ్యవలసింది సార్. అందరికీ నమస్కారం. చాలా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడడానికి రాదు. కానీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఎంత ఎంత లవ్ ఇస్తున్నారు మూవీకి, అది మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎక్కడో మనసులో ఒక ఆశ ఉంటుంది వాళ్ళ చక్ర పొంగలు దొరుకుతుందా లేదా అని. సో ఈరోజు మాకు వేడివేడి చక్ర పొంగలతో సహా స్వామివారు మాకు మా సినిమాని ఇంత దీవించి ఇంత ప్రజల నుంచి ప్రేమ పొందేలా చేసినందుకు మేము అందరం చాలా కృతజ్ఞతలు అవుతూ ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ, తిరుపతి ప్రేక్షకులందరికీ, తిరుమలలో చూసిన